న్యూస్ ఛానల్స్లోను యూట్యూబ్ ఛానల్స్లోను కొంతమంది టీడీపీ తాలూకు కమ్మ కులగజ్జి విశ్లేషకులు వైఎస్ఆర్సిపి తాలూకు రెడ్డి కులగజ్జి విశ్లేషకులు చేసే విశ్లేషణలు విచిత్రంగా ఉంటాయి వారి విశ్లేషణల్లో నీతి నిజాయితీ మచ్చుకు కూడా కనిపించవు పచ్చి అబద్ధాలతో అడ్డంగా వాదిస్తూ ఉంటారు దశాబ్దాల తరబడి కమ్మ రెడ్డి సామాజిక వర్గాలు తెలుగు రాష్ట్రాలను పరిపాలించి ప్రజల సంపదను దోచుకు తిన్నా విశ్లేషకులకు ఎంతమాత్రం తనివి తేరడం లేదు వైసీపీ టీడీపీ మినహా మూడవ ఫోర్స్ను ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వం అనే విధంగా వారి విశ్లేషణలు సాగుతూ ఉంటాయి ఇటువంటి పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఒక రైజింగ్ స్టార్గా ఉద్భవిస్తూ ఉండడం సదరు కమ్మ రెడ్డి కులగజ్జి విశ్లేషకులకు మింగుడు పడడం లేదు కేవలం ఆరు శాతం ఓట్ బ్యాంకు ఉన్న పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం కాలేడని మేకపోతు గాంభీర్యంతో వాదిస్తూ ఉంటారు వారికి కౌంటర్గా నిజాయితీతో కూడిన ఈ విశ్లేషణ అసలు పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగులో సీఎం అవుతాడా లేదా అనే టాపిక్లోకి వెళ్ళడానికి ముందుగా వైఎస్ జగన్ మరియు చంద్రబాబుకు ఎంతవరకు సీఎం అయ్యే అవకాశం ఉంది అనే విషయమై విశ్లేషణ చేద్దాం ఒక నగ్న సత్యం ఏమిటంటే క్యాన్సర్ బాగా ముదిరిపోయిన పేషెంట్కు ఒక డాక్టర్ నువ్వు కేవలం మరో రెండు లేదా మూడు నెలల్లో మాత్రమే బ్రతుకుతావని ఏ విధంగా చెప్తాడో జగన్ రెడ్డి సీఎం లైఫ్ కూడా మరో నర మాత్రమే అని చెప్పక తప్పదు కనీవిని ఎరుగని స్థాయిలో ప్రస్తుత ప్రభుత్వం తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది తొంభై తొమ్మిది శాతం మంది టీచర్లు తొంభై శాతం పైగా ఎంప్లాయీస్ ఎనభై శాతం మంది కాపులు వంద శాతం మంది బ్రాహ్మణులు తొంభై తొమ్మిది శాతం మంది వైశ్యులు అరవై శాతం మంది బీసీలు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని సెఫాలజిస్టులు చెబుతున్నారు వారి అంచనా ప్రకారం వైసీపీ ఓట్ షేర్ రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై శాతం లోపుకి పరిమితమవుతోంది ఇంకా తగ్గిన ఆశ్చర్యం లేదని అంటున్నారు వెరసి రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ ఓటమి ఖాయం ఇది శిలా శాసనం ఇక టీడీపీ విషయానికి వద్దాం డెబ్బై సంవత్సరాల పైబడి వయసు ఉన్న చంద్రబాబు ప్రస్తుతం ఎంతమాత్రం కరిష్మా ఉన్న నాయకుడు కాదు ప్రక్క నారా లోకేష్ టీడీపీ తదుపరి నాయకుడిగా ఎంతమాత్రం పాపులారిటీ సంపాదించుకోలేకపోయాడు టీడీపీ రెండు వేల ఇరవై నాలుగులో ఒంటరిగా పోటీ చేస్తే అత్యంత దారుణమైన ఓటమిని చవిచూసే ప్రమాదం పొంచి ఉంది కాగా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో దారుణ పరాజయం చవిచూసిన పవన్ కళ్యాణ్ వెన్ను చూపకుండా ఒక ధీరోధాత్తుడిగా రాజకీయాల్లో ముందుకు సాగుతున్న వైనం న్యూట్రల్ ఓటర్స్తో సహా టీడీపీ వైసీపీ ఓటర్స్ను ఆకర్షిస్తోంది అత్యధిక శాతం ప్రజల్లో అతని పట్ల ఒక సింపతి ఉంది చాలామంది ప్రజలు అతడిలో ఒక నిజమైన పొలిటికల్ హీరోను చూస్తున్నారు ఇటువంటి బ్యాక్డ్రాప్లో అతని ఓట్ షేర్ రెండు వేల ఇరవై నాలుగులో గణనీయంగా పెరగబోతోంది ఇది ఇరవై శాతమా ముప్పై శాతమా లేదా అంతకంటే ఎక్కువ అనేది ప్రస్తుతానికి చెప్పలేం పవన్ కళ్యాణ్ సోలోగా పోటీ చేసిన పక్షంలో తగినన్ని సీట్లు రాకపోతే టీడీపీ సహకారంతో సీఎం అయ్యే అవకాశం ఉంది ఒకవేళ టీడీపీతో ఎన్నికల ముందే పొత్తు కుదుర్చుకుంటే అది తను ముందుగా సీఎం అవ్వాలనే కండిషన్పై మాత్రమే జరుగుతుంది ఇది హైలీ ప్లేస్డ్ సోర్సెస్ నుండి వినవస్తోన్న వార్త ప్రక్క బీజేపీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో జనసేన పక్షం వహించే అవకాశం ఉంది ఇక కన్క్లూజన్ ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ గవర్నమెంట్ వచ్చే అవకాశం లేదు ప్రక్క పవన్ కళ్యాణ్ సోలోగా కానీ సీట్ షేరింగ్ బేసిస్ పై కానీ సీఎం అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది